థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ ఈరోజు టాపిక్ ప్రాణశక్తి ఎందుకంటే మనం అనేది ఈ లోకంలో ఉండాలంటే ఉండాల్సింది ఒకటే ప్రాణం ఆ ప్రాణం ఉంటేనే మనం ఉంటాం అసలు ఫిజికల్ బాడీకి ప్రాణానికి ఆత్మకి ఎక్కడెక్కడ లింక్స్ ఉంటాయో తెలియజెప్పేదే ఆధ్యాత్మిక శాస్త్రం ఈరోజు మనం మీకు ఒక ప్రశ్న అదేంటంటే తండ్రి నుంచి ముప్పై కోట్ల శుక్రకణాలు తల్లి గర్భానికి బయలుదేరుతాయి అందులో ఒక్కట మాత్రమే ఫలదీకరణం చెంది బెడ్గా భూమి మీదకి వస్తుంది తొమ్మిది నెలలు గడిపి అంటే ఒక శుక్రకణం ఎలా ప్రయాణం చేస్తూ తల్లి అండాశయాన్ని చేరినప్పుడు ఆ తల్లి అండాశయంలో ముప్పై కోట్లని దాటి అది వెళ్ళాలి మధ్యలో ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఐదు కోట్లు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో రాలిపోతుంటాయి ఫైనల్గా శక్తివంతమైనది తపన ఉన్నది ఉన్నతమైనది మిగులుతుంది మిగిలి అది గర్భాన్ని చేరుతుంది గర్భాన్ని చేరిన తర్వాత అయిపోయింది అనుకున్నారు అసలైన కథ అక్కడ ఉంది మళ్ళీ తొమ్మిది నెలల పాటు అంటే తాను అంత అద్భుతంగా జీవించినందుకు అంత అద్భుతంగా గెలిచినందుకు తొమ్మిది నెలల పాటు తనకు ఒక బాడీ ఇవ్వబడుతుంది ఆ తొమ్మిది నెలలు అదంతా తయారవుతుంది అంటే మ్యాక్సిమం బాడీ తయారవడానికి హార్ట్ అండ్ వెన్నుపూస ఇవన్నీ బేస్ ఐటమ్స్ అన్నీ తయారవడానికి నాకు తెలిసి ఒక మూడు నెలలు నాలుగు నెలలో బేబీ తయారవుతుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేబీ తయారైన మూడు నెలల తర్వాత ఆత్మ ఎంటర్ అవుతుంది అంటే మనం ఎంటర్ అవుతాం అంటే మనం ఆత్మలో మనం ఆ బాడీ కాదు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మరి ఆ పరిగెట్టింది ఎవరు స్పెక్క ఎవరు బిడ్డగా మారింది ఎవరు మూడు నెలల పాటు మన శరీరం తయారు చేసింది ఎవరు దాని పేరే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి నుంచే సమస్తం నడుస్తుంది తర్వాత మన ఆత్మగా అందులో ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాణశక్తికి మనకి మధ్యలో అనుసంధానం జరుగుతుంది ఈ అనుసంధాన ప్రక్రియ తర్వాత మన ప్రాణశక్తి రకరకాల అంటే విశ్వం నుంచి వచ్చిన ప్రాణశక్తి రకరకాల స్టేజెస్గా డివైడ్ అయిపోయి ఆరు స్టేజెస్గా డివైడ్ అయిపోయి సమాన ప్రాణ ఉదాహరణ ఇలా డివైడ్ అయిపోయి అవి ఆయా డిపార్ట్మెంట్స్ని డీల్ చేస్తుంటాయి అంటే మనం తెలుసుకోవాల్సిన పరమసత్యం ఏంటంటే మన జీవితంలో ఏది జరిగినా రికార్డ్ చేసేది ఎవరు మన జీవితంలో ంతా అంతా డాటా జరుగుతుంది మన జీవితంలో రకరకాల సిచ్యువేషన్స్ వస్తుంటాయి రకరకాల జరుగుతూ ఉంటాయి కదా మరి దాన్ని రికార్డ్ చేస్తుంది ఎవరు సో మనము ఒక్కొక్కసారి అలా స్ట్రక్ అయిపోతుంటాం మన జీవితంలో మన లైఫ్లో రకరకాల సిచ్యువేషన్స్ ఎంటర్ అయినప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది మనకి ఎలా స్టక్ అయిపోతాం దాన్ని నిన్ను ఆపింది ఎవరు లేదు ఒక యాక్సిడెంట్ అవుతుంది మీరు వెళ్తున్నారు మీరు వెళ్తున్నప్పుడు జీవితం సడన్గా తల్లి అవుతుంది అంటే ఒక కారు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆమె రోడ్డు మీద వెళ్తుందో వాళ్ళ పాపని కారు ఎక్కేసింది అంటే వాళ్ళ పాప కారు చక్రం కింద పడిపోయింది కారు వాడు సడన్ బ్రేక్ వేసాడు అందులో ఇరుక్కుపోయింది దాంతో ఆమె ఏం చేసిందంటే ఒక్క చెత్త ఇలా కార్ని ఎత్తేసి పాపను బయటికి లాగేసింది అంటే పెద్ద జాకీ పెడితే కూడా లెగవలేని ఆ కారు ఆమె చేత్ ఎలా లేపింది ఆలోచించండి అది దానికి కారణం ఎవరు సో ఇవన్నీ పరిశీలించుకుంటూ వెళ్తే అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది ఏమిటంటే ప్రాణము అది హృదయం నుంచి చెప్పండి మండలం నుంచి చెప్పండి శక్తి నుంచి చెప్పండి అన్నిటికీ ఆన్సర్ ప్రాణమే అసలు ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మొదటి పాయింట్ సూర్యుడి నుంచి వస్తుంది అంటే విశ్వం నుంచి వస్తుంది అది సూర్యుడు అనుకోండి గెలాక్సీ అనుకోండి ఈ విశ్వం అంతా నిండి ఉండేది అదే ఇది మనకే కాదు ప్రపంచంలో సృష్టిలో సమస్త గోళాల్లో ఉన్న అన్నింటికీ ఇదే బేస్ ఆ యూనివర్స్ నుంచి వస్తుంది ఆ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని మనం కాస్మిక్ ఎనర్జీ అని కూడా అనుకుంటాం అది కాస్మిక్ ఎనర్జీ అని కూడా అనకూడదు ఇంకా ఎందుకంటే ఆ ప్రాణశక్తి సరే మన భాషలో చెప్పుకుందాం ఆ ప్రాణశక్తి భూమి మీదకి వచ్చి అది ఆరుగా మారిపోతుంది ఆరుగా మారి ఆరు డైమెన్షన్స్లోకి వెళ్ళి ప్రతి బాడీలోనూ మనిషి జంతువు పక్షులు తర్వాత వృక్షాల రకరకాల వాటి వాటి స్థితిని బట్టి వాటి వాటిగా అల్తుంది అలాగే మారిపోయి ఆ ప్రాణశక్తి ఆ జీవాన్ని నడిపిస్తుంది సో నేను మీకు దాని గురించి ఇంకా ఇంకా క్లియర్గా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో పిక్చర్ పెడతాను మాస్టర్ ఆర్కే గారు దీని మీద చాలా పరిశోధన చేసి ఇచ్చారు వారి వారికి అభినందనలు చెప్తూ ఆ నేను మీకు వారి వారి ఇచ్చిన ఒక వారికి ఇచ్చిన ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వచ్చిన ప్రాణశక్తి పైనుంచి చూసుకుంటారండి వాయువు ఉదాహరణ వాయువు వ్యానవాయువు వాయువు ప్రాణవాయువు ఆరిటిగా మారిపోతుంది ఓకే ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి మీకు ఇచ్చిన ఆ పోస్టర్ని అందులో కలర్స్ ఉంటాయి అన్నమాట ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇలాగా మారుతుంది అది మారిన తర్వాత అది ఎక్కడికెక్కడికి వెళ్తుందో ఒకసారి ఆ పోస్టర్ని పరిశీలించండి జాగ్రత్తగా పిన్ టు పిన్ పరిశీలించండి అది ఎటు తిరుగుతుంది ముందు నాబి సమాన వాయువు నాభిలోకి వెళ్తుంది ఉదరం ద్వారా అది బయటికి వెళ్తుంది విసర్జక వయాలో తర్వాత ఉదాహరణ వాయువు అది కంఠం ద్వారా మెదడుకి పెద్ద మెదడుకి చిన్న మెదడుకి వెళ్తుంది ఓకే అది శాస్త్రాలను కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇది ఊరికే ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ పోస్టర్ మీరు జాగ్రత్తగా పరిశీలించండి వ్యానవాయువు అది నాడీ మండలానికి కనెక్ట్ అయి ఉంటుంది చర్మరంధ్రం ద్వారా అది కనెక్ట్ అయి ఉంటుంది ఓకే తర్వాత అపాన వాయువు రక్త ప్రసరణ జననాంగాలు ఈ ఈ ప్రాసెస్ అంతా అది చూసుకుంటుంది అది కూడా విసర్జక ఆవాయాల ద్వారా బయటకు వస్తుంది ప్రాణవాయువు మెదడు కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఫైనల్ అనమాట ఇది పోయిందంటే మొత్తం పోయినట్టే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్స్ ఉంటాయి అంటే సమాన వాయువు ఐదు వాయువులు ఇందాక ఆరు అనుకున్నాం కాదు ఐదు వాయువులు ఐదు వాయువు అంటే మనం సూర్యుడితో కలిపి సూర్యశక్తితో కలిపి ఆరు వస్తాయి అది తీసేద్దాం మన సూర్యశక్తి నుంచి వచ్చిన అంటే విశ్వ నుంచి వచ్చిన వాయువులు ఐదుగా మారుతాయి సమాన ఉదాన వ్యాన అపాన ప్రాణ ఇవి దేని దేన్ని యాక్టివ్ చేస్తాయి నాభిని కంఠాన్ని నాడీ మండలాన్ని అదేవిధంగా మన లోపల ఉన్న మూలాధార చక్రాన్ని హృదయాన్ని ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇవి ఇవి బేసిక్గా తెలుసుకుందాం వీటి వీటి గురించి మనం అంటే ఇంత డీప్గా చెప్పాలంటే ఇది పెద్ద వర్క్షాప్లా చేయాలి జస్ట్ అవుట్లైన్స్ స్టార్కే గారు అందించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను దీన్ని మనము ఇంకా తెలుసుకుందాం అంటే మన లోపల ఎన్ని ఎన్ని ప్రాణాలు ఉన్నాయి ఐదు ప్రాణాలు పంచ ప్రాణాలు నా పంచ ప్రాణాలు నేనేదే పెట్టుకున్నాను అంటాడు హీరో సినిమాలో డైలాగ్ అంటే అంటే ఏంటి చెప్పండి అడు చెప్పలేడు అంటే ఇవే ప్రాణ అపాన ఉదాన ఇవే ఇవన్నమాట సో ఈ పంచప్రాణాలు ఒకటి పోతే ప్రాణం పోయినట్టు కాదు అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత వారు చాలాసేపు కదులుతున్నట్టు గోర్లు కూడా పెరుగుతాయి ఒక మనిషి చనిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు కరెక్ట్ తెలియదు వాళ్ళు గోర్లు పెరుగు పెరుగుతాయి చనిపోయిన వెంటనే మనిషి నిర్జయం అయిపోడు ఆ బాడీ ఫిజికల్ బాడీ డిహైడ్రేషన్ అయిపోయి అంటే బాడీ కరిగిపోయి మట్టిలో కలిసిపోవడానికి నాకు తెలిసి దాదాపుగా చాలా సమయం పడుతుంది అంటే అప్పటిదాకా ప్రాణవాయువులు ప్రాణశక్తి ఉంటుంది వాటిల్లో అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని వాయువులు ముఖ్యమైనవే ఓకే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం అసలు మనకి గోలంతా ఎందుకు మనకి ఏం తెలియక్కర్లా ఈ సైన్స్ ఏం తెలియక్కర్లా ప్రాణవాయువు గురించి తెలుసుకో మనకు తెలిసింది ప్రాణవాయువు దట్స్ ఆల్ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఎక్కడెక్కడ ఉంటుందో ఏ రూపాల్లో ఉంటుందో మనకు తెలియక్కర్లా కానీ నీకు తెలిసిన తెలియకపోయిన యూనివర్స్ నుంచి నిరంతరం వస్తూనే ఉంటుంది నిరంతరం ఆ ఫిజికల్ బాడీలో ఉన్న ఫిజికల్ బాడీలో ఉన్న వాటిని యాక్టివ్ చేసుకుంటూ ఉంటుంది వాటిపై చేస్తే మనమేం చేయగలం ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న పంచి ప్రాణాలని ఎరుకుపరచుకోవాలి అది మనం చేయాల్సిందే ఇందులో మొట్టమొదటి పాయింట్ చూద్దాం ఒక్కొక్క దాని నుంచి చూద్దాం మొట్టమొదటిది అన్నిటికన్నా గొప్పది కింద నుంచి వచ్చేద్దాం సో మూలాధారము మూలాధారానికి అపాన వాయువు కనెక్ట్ అయి ఉంటుంది అపాన వాయువు ఎవడన్నా గ్యాస్ వదిలేడనుకో బాగా పప్పు తిని అపాన వాయువు వదిలేడరా అంటాడు చూసారు అది దాని అర్థం అపాన వాయువు మూలాధారాన్ని యాక్టివ్ చేస్తుంది అంటే ఏ ఏ ఏ ఏ వాయువు ఎక్కడెక్కడ ఉంటుందో మనకు అవసరం లేదు అది తెలుసుకోవాల్సిన పని కూడా లేదు దాని మీద చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది దాన్ని ఇలా మనం చెప్పుకునే టాపిక్ కాదు బట్ ఆ వాయువులని యాక్టివ్ చేసుకోవటం ఆ వాయువుని వృధా చేసుకోకుండా ఆ ప్రాణశక్తులని ఆ ప్రాణశక్తులని యాక్టివ్ చేసుకోవటం అనే దాని మీద చూద్దాం మనం ఆ రూట్లో వెళ్దాం మనం ఇందులో మొత్తం మూలాధారం మూలాధారం దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే రక్త ప్రసరణకి జననాంగాలకి ఫిజికల్ ఫార్మేషన్లో మూలాధారానికి సంబంధించిన మీకు తెలుసు కదా మూలాధార చక్రం దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ దీనికి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి సో ఈ ఈ మూలాధార వాయువులో అంటే ఈ మూలానికి సంబంధించిన అపాన వాయువు కనుక బలహీనమైందనుకో అనుకో మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే సెక్సువల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సెక్స్వల్ ఆర్గన్ డిస డిసీజెస్ ఏదో సంథింగ్ సంథింగ్ యూరినల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం సమస్తం ఈ దరిద్రం అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మన లోపల ఏం ఏమి ప్రాబ్లం వచ్చింది సూర్యుడి నుంచి వచ్చే అపాన వాయువు మన లోపల బలహీనమైంది ఇది మేద ఇది అంటే స్పిరిచువల్ డాక్టర్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తారు అంటే వీడికి ఇప్పుడు ఏ ఎక్ససైజ్ ఇవ్వాలనేది వాళ్ళు దాన్ని బట్టి ఆలోచిస్తారు సో దీనికి ఏం చేయాలి మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఎటువంటి సాధనం చేయాలనే అది వేరే కాన్సెప్ట్ ఉంటుంది సో దానికి సంబంధించిన నీరు తాగడం ఎక్కువ ఇలా దానికి సంబంధించిన ఉంటాయి సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం తర్వాత రెండోది ప్రాణ మూలాధారం తర్వాత వ్యానవాయువు ఇది నాడీ మండలాన్ని నాడీ మండలానికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ నాడీ మండలము చర్మరంధ్రాల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అంటే నాడీ మండలం కనుక బలహీనమైందంటే వాళ్ళలో వ్యానవాయువు వ్యానశక్తి అంటారు దాన్ని వ్యానశక్తి బలహీనమైంది వ్యానశక్తుల్లో వ్యానశక్తి ఓకే అదేవిధంగా శక్తి అపాన శక్తి బలహీనమైంది కాబట్టి ఇందాక ఆ ప్రాబ్లం చెప్పుకున్నాం ఇప్పుడు వ్యానశక్తి వ్యానశక్తి దా నాడీ మండలం వీక్ అయిపోతుంది అందుకని నర్వ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయి దేని దేనికి ఏ ప్రాబ్లం వస్తుంది అనేది మన శాస్త్రం ఉంది మీరు గూగుల్లోకి వెళ్ళి కోట బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రాణశక్తి మీద అదంతా నేను ఇక్కడ చెప్పబడలా ముందు పరిచయం చేసి తర్వాత ఏం చేద్దామో చెప్పుకుందాం మనం తర్వాత వ్యానవాయువు వ్యానవాయువు నాడీ మండలానికి చెప్పుకున్నాం కదా తర్వాత ఉదాన వాయువు ఉదాన వాయువు కంఠానికి సంబంధించి అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఉదాన వాయువు ఎవరికైతే ఉదాన శక్తి ఉదాహరణ శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళ కంఠము అంటే వాళ్ళ వాక్కు మంత్రమవుతుంది మళ్ళీ ఇందులో కలర్ థెరపీస్ ఉంటాయి ఈ మీకు బ్యాక్ పోస్టర్స్ కూడా వేసాం ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ కలర్స్ని బట్టి కూడా మన స్పిరిచువల్ మాస్టర్స్ గైడ్ చేస్తుంటారు కంటం దగ్గర ఈ రాయి పెట్టుకో కంటం దగ్గర ఈ ఈ కలర్ పెట్టుకో అని చెప్తుంటారు మీరు మా భగవంతుడికి లేకపోతే కృష్ణుడు చూడండి పీతాంబరం వేసుకుంటాడు ఆ రంగు ఈ కంటం దగ్గర ఈ కలర్ పూసుకుంటారు ఎన్నిటికీ శాస్త్రం ఉంది ఊరికేది లేదు కాకపోతే ఇప్పుడు అన్నీ మారిపోయి అయిపోయింది సో ఉదాహరణ వాయువు ఉదాహరణ వాయువు మన దగ్గర సరిగా లేదంటే వాక్ సరిగా ఉండదు అంటే ఈ మనం రివర్స్ రివర్స్ నుంచి తెలుసుకుందాం మనం అంటే మనలో ఉదాహరణ వాయు యాక్టివ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాక్కుని ప్యూరిఫై చేసుకోవాలి ఎప్పుడైతే మాట మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నామో ఉదాహరణ వాయువు వృధా అవ్వదు ఆ ఉదాహరణ శక్తి ఎప్పుడైతే ఆ ఉదాహరణ శక్తి పర్ఫెక్షన్లో ఉందో మన వాక్కు సరిగా ఉంటుంది మన వాక్ సరి చేసుకున్నామో అది పర్ఫెక్షన్ అవుతుంది దీన్నే వాక్ సిద్ధి అంటారు ఉదాహరణ శక్తిని వాక్సిద్ధి అని కూడా అంటారు గాయత్రీదేవి మంత్రం ఆ ప్రాసెస్ అంతా ఇదే నాలిక చూడండి కొంతమంది చిన్నులపై తినచ్చా తినకూడదు అని అడుగుతుంటారు చిన్నులపై తింటే ఏమవుతుందంటే నాలిక మందం అయిపోతుంది ఈ ఉదాహరణ శక్తి అయిపోతుంది వాళ్ళ వాక్ పర్ఫెక్ట్ ఉండదు మీరు కొంతమంది వేదాల్లో చదివే వాళ్ళు కానీ వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కానీ లేకపోతే ఆహారం నియమాలు చాలా ఖచ్చితంగా పాటిస్తారు దాంతో వాళ్ళ వాక్కు చాలా స్పష్టంగా క్లియర్గా మధురంగా ఉంటుంది సో వాక్కు యొక్క శక్తిని మనం ఎలా పెంచాలంటే వాక్కుని శుద్ధి చేయడం ద్వారా పెంచాలి అంటే మనం వ్యానవాయువుని ఉదాహరణ వాయువుని ఎలా పెంచ ఉదాహరణ వాయువు యొక్క శక్తిని ఉపయోగించుకోవాలంటే వాక్కుని దుర్వినియోగం చేయకూడదు ఇది మొదటి పాయింట్ మనం ఇట్నుంచి వెళ్దాం ఆ లోపల ఉన్నాయి ఆటోమేటిక్గా ఉంటే మనం ఏం చేయక్కర్లా ప్రాణశక్తి ఆటోమేటిక్గా అన్నింటిని ఇస్తుంది ఈ విశ్వం నుంచి వచ్చే ప్రాణశక్తి ఐదుటిని ఇస్తుంది అందులో సందేహం లేదు ఈ ప్రాణశక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందులో మొట్టమొదటిది అపానవాయువు మూలాధారానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి క్రమశిక్షణాకరమైన జీవితాన్ని జీవించాలి పరిశుభ్రమైన జీవితాన్ని జీవించాలి అహంకారపూరితమైన మాటలు తగ్గించాలి అహంకార ప్రవర్తనతో ఉండకూడదు అహంకారం ఉన్నారంటే మూలాధారం ఎగిరిపోద్ది మీకు వాడికి తెలుసు అంతా నాకే తెలుసు అంటాడు మా మూలాధారం నుంచి వాడు నేను అనేది ప్రారంభమవుతుంది నేను 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 అని తగ్గించుకోవాలి ఎప్పుడైతే ఈ నేను నాది అన్న తగ్గించుకున్నాము అనుకోండి అప్పుడు మూలాధార వాయువు పర్ఫెక్షన్ ఉంటుంది మూలాధారంలో ఉన్న శక్తి అప్పుడు కొండలేని యాక్టివేషన్ పర్ఫెక్ట్గా అవుతుంది కొండలేని యాక్టివే చేసుకోవడానికి నానా నానా సాధనలు చేసి బాధలు పడే బదులు మీరు మీ లోపల ఉన్న శక్తిని కాపాడుకుంటే చాలు కదా అంటే నానా బాధలు పడి డబ్బులు సంపాదించే బదులు ఉన్న డబ్బులు పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది కదా అది నేను చెప్పే పాయింట్ ఓకే కనుక మొట్టమొదటగా ప్రాణవాయువుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అపాన వాయువుని కాపాడుకోవాలంటే నేను అన్న తగ్గించుకోవాలి నేను దాని గురించి చెప్తున్నాను సొల్యూషన్ చెప్తున్నా నేను ఇటువైపు నుంచి చెప్తున్నా రివర్స్ సబ్జెక్ట్ ఇది లోపల ఎనర్జీస్ లోపల కాంతులు దానికి అది వేరే సబ్జెక్ట్ అది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది నేను మీకు టెక్నికల్గా పాయింట్స్ చెప్తున్నా అంటే మనం మనం చేయగలిగి నేను చెప్తున్నా ఇప్పుడు ప్రాణశక్తిని రా పైనుంచి లాక్క రావాలంటే భయంకరమైన సాధనలు ఉన్నాయి మీరు దాన్ని కంఠం దగ్గర ఉదాహరణ నిలబెట్టాలంటే దానికి ఒక భయంకరమైన అంతర్గత ప్రాణాయామ సాధన ఒకటి ఉంది అంటే గొంతుతో శ్వాసన చేయడం ముక్కుతో కాదు గొంతుతో చేయడం అది ఒక టెక్నిక్ ఉన్న అంతర్గత ప్రాణవాయువుని అంతర్గతంగా ఆడించడం అది గొంతుతో ఆడిస్తారనమాట అలా వస్తుంది అన్నమాట ఇవన్నీ నేను చెప్పబోటలా అది ఎంత మీకు తెలిసిందే బోల్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను చెప్తుంది ఏంటంటే అసలు ఉన్నదాన్ని కాపాడుకుందాం అది నేను చెప్తుంది కనుక ముందు అపానవాయువు మూలాధారాన్ని డిస్టర్బ్ చేస్తుంది అది కనుక సరిగా లేకపోతే ఆ చక్రం ఎగిరిపోతుంది మూలాధార చక్రం ఎగిరిపోయిందంటే ప్రతి ఒడు మీతో ఆడుకుంటారు బలహీనలు అయిపోతారు సమ సర్వ సమస్యలు వస్తాయి మూలం అంటే ఇంటి యొక్క మూలం స్తంభం పడిపోతే ఏమవుతుంది చెప్పండి అందుకని దాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ నేను అన్నది తీసి భౌతిక తలంలో భౌతిక తత్వంలో నుంచి ఆత్మతత్వంలోకి రావాలి నేను శరీరము కాదు నేను మనస్సుని కాదు నేను ఆత్మని అని బాగా ఎక్కించుకోవాలి రోజు ధ్యానంలో కూర్చొని ఒక పది నిమిషాలన్నా శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు నేను శరీరం కాదు బయటకు వచ్చేటప్పుడు నేను మనసు కాదు మరి ఎవరువా నువ్వు నేను శుద్ధ చైతన్యాన్ని ఆన్సర్ వచ్చేస్తే ఈ రెండు తీస్తే మిగిలింది అదే కదా దాంతో మీ మూలాధారం సెక్యూర్ అయిపోతుంది ఎందుకు సెక్యూర్ అవుతుంది మీ లోపల అపాన అపాన శక్తి అంటే అపాన ప్రాణశక్తి అపానవాయువు యాక్టివ్ అవుతుంది అంటే దా బయటికి వెళ్ళిపోయే దారిని మూసేశారు మీరు అంతే అంతమించి ఏం చేయలేదు దీనికోసం ప్రత్యేకమైన భయంకరమైన సాధనలు లేవు స్పిరిచువాలిటీ సో సింపుల్ మీరు ఆ నేను అన్న దాన్ని లేపేస్తే అపానం పర్ఫెక్ట్ అయిపోతుంది మూలాధార స్తంభం నిలబడుతుంది ఇది స్పిరిచువల్లో బేస్ ఫౌండేషన్ ఇది చేసుకోవడానికి మూలాధారాన్ని కుండలేని శక్తి జాగ్రత్త పరచుకోవడానికి మూలాధారాన్ని యాక్టివ్ చేసుకోవడానికి భయంకరమైన సాధనలు చెప్తున్నారు అవన్నీ చేయలేము మనం నేనైతే చేయలేను మీరు చేస్తారని నాకు తెలియదు అందుకని అవన్నీ పక్కన పెట్టి భగవంతునిచ్చిన ఆ కాస్త ప్రాణశక్తిని కాపాడుకుంటే బెస్ట్ కదా లేని ఎక్కడో ఎందుకు భయంకరమైన సాధన చేస్తే తెచ్చుకోవాలి ఉన్న డబ్బుని పొదుపు చేసుకుంటే హ్యాపీగా బతికాయచ్చు కదా దుబారా చేయకుండా మీరు దుబారా చేస్తే ఎన్ని కోట్లు సంపాదించినా ఖర్చు అయిపోతుంది అందుకని మీ దృష్టి దీని మీద పెట్టండి సో మూలాధారానికి సంబంధించిన అపానవాయువుని కనుక మీరు పర్ఫెక్షన్ చేస్తే మీ లోపల మీ నేను అన్నది కనుక తీసేస్తే మీ లోపల మొదటి లెవెల్ పూర్తయిపోయినట్టే ప్రాణశక్తులు ఐదు ప్రాణశక్తులు మొదటి ప్రాణశక్తిని మీరు విన్ అయిపోయినట్టే రెండో ప్రాణశక్తికి వెళ్ళిపోదాం రెండోది హృదయంకి వెళ్ళిపోదాం ఈ హృదయంలో ప్రాణవాయువులో హృదయం అంటే ఏంటి హృదయం ఎలా చూసుకోవాలి మనం మన హృదయాన్ని ఎలా ఉండాలి నేను చెప్పాలి మీకు అక్కర్లేదు కదా అసలు హృదయం ఎప్పటి నుంచి మన మా చెప్పినప్పుడు చెప్పినట్టు మనం ఎప్పుడు వింటాము చెప్పండి మీరు ఆలోచించండి హృదయం చెప్పినప్పుడు ఎప్పుడన్నా విన్నామా ఒకసారి మీ అందరూ మీ హృదయాన్ని అడగండి హృదయం చెప్పినట్టు ఎక్కడ వింటున్నాం మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తాం లేదు లేదు మేము మేము పర్ఫెక్ట్గా బతుకుతున్నాం నాకు నచ్చినట్టు జీవిస్తున్నాం కాదు మీ హృదయాన్ని అడగండి మీ మనసు చెప్పినట్టు జీవిస్తున్నారు నాన్ వెజిటేబుల్ తినేవాడు మాంసం కొట్టుకు వెళ్తాడు బాబు అర కేజీ అనగానే వాడు టక్మని కొడతాడు దాని అంకీ చూడలేడు అంటే మీ లోపల హృదయంలో ఉన్న ప్రాణశక్తి అల్లాడిపోతుంది ఇంకేంటి టాప్ అది ఎప్పుడైతే హృదయంలో ఉన్న ప్రాణశక్తి పోయిందో అప్పుడు మీ మెదడుకు ఎనర్జీ పంపించే ప్రాణవాయువు బలహీనం అయిపోతుంది దాంతో వాడు నిర్వీర్యం అయిపోతాడు అందుకే మాంసం తినోడు ముద్దుగా అయిపోతాడు మోసం చేశాడు ముద్దుగా అయిపోతాడు ముద్దుగా అయిపోతాడు రాక్షసుల్లో మారిపోతాడు వాడు ఎరుగు కోల్పోతాడు కనుక హృదయంలో ఉన్న ప్రాణశక్తిని అది ప్రాణశక్తి కాపాడుకోవాలి అంటే మీరు హృదయానికి విలువ ఇవ్వాలి దాన్ని అది చెప్పేది వినాలి ఎవరు చెప్పకరా మీరు ఏ భగవద్గీత ఏ బైబుల్ ఏ కురాన్ అక్కర్లా మీ హృదయం చెప్పేస్తాయి వద్దు అది ఎలా చేయొద్దు వాడు అయ్యో పాపం అంటది మీరు దేన్నో చంపపోతారా అయ్యో పాపం అంటదే ప్రాణం చి ఉక్కు మంటది అంటారు చూసారు అదే అనమాట పెద్దవాళ్ళు ఈ మాట అంటారు నా ప్రాణం చివు ఉక్కు మందరా వాడిని నా ప్రాణం చి ఉక్కు మందరా నేను తట్టుకోలేకపోతున్నాను మందుబాటు లేని మందాగేస్తాడు చూసారా హత్య చేసినాడు వాడు నేను అంతకోల్ని ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు చేసిన వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది అంత ఇదే నా ప్రాణం చివుక్కు మందండి అంటాడు అంటే వాడి లోపల నర్ర రూప రాక్షసుడు భయంకర రాక్షసుడు అనుకున్నవాడు లోపల కూడా ప్రాణశక్తి ఉంటుంది హృదయంలో కానీ ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా పనిచేశారో అది బలహీన పడిపోయి వాడు హృదయం లేని మనిషి అయిపోతాడు ఇక రాక్షసుడు ప్రతిరూపమైపోతాడు అందుకని ఏం చేయాలి హృదయంలో ఉన్న ప్రాణశక్తిని మీరు రెస్పెక్ట్ చేయాలి దాని మాట వినాలి అదేం చెప్తుంది అది వినండి మీ హృదయం చెప్పిందే వినండి ఎవడో చెప్పింది అనకండి ఎవడు వచ్చి చెప్పినా కానీ మీ హృదయం చెప్పిందో అదే ఫైనల్ చువుకమంటది లేకపోతే ఒక్కసారి చివుకుమందా ఇంకా మీ పని అవుట్ మీ హృదయంలో ఉన్న ప్రాణశక్తి ప్రాణ అపాన ఉదాన వాటిలో ప్రాణ మొదటిదే అంటే వర్షక్రమం ఏం లేదు ఊరికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం అది ఫెయిల్ అయింది అనుకోండి హృదయం బలహీనం అయిపోతుంది హృదయం బలహీనమైంది అనుకోండి ఇంకా ఒకదానేమట ఒకటి ఒకదానేమట ఉదాహరణ ఏమంటే వస్తాయి మెదడుకు రక్తగణాలు వెళ్ళడం ఆగిపోతుంది మొద్దు బారిపోతాడు వాళ్ళు ఎరుక్ కోల్పోతుంది హత్యలు చేయచ్చు ఆత్మహత్యలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు రకరకాలు ఆ తర్వాత ఆ మందులు మింగి ఆ ప్రాణశక్తి లేక మన నానా పాటలు పడతాం అంటే ఒక టైర్లో గాలి నింపినప్పుడు దానికి రంధ్రం పెడితే ఎలాగైతే గాలిపోయిన తర్వాత మనం నానా బాధలు పడతామో అలా అయిపోతుంది మన పరిస్థితి అందుకని హృదయంలో ఉన్న ప్రాణశక్తిని ప్రాణవాయువుని కాపాడుకోవాలి అంటే మీరు హృదయం మాట వినాలి అంతే ఇంకేం లేదు అది యాక్టివ్ అయిపోతుంది మీరు చూడండి ఎవరికన్నా మీరు సహాయం చేశారనుకోండి అంటే మీకు ఆకలి వస్తుంది తిందామని వెళ్ళారు కానీ కొంచెం డబ్బులే ఉన్నాయి ఎవడో వచ్చాడో వాటి పరిస్థితి చూసి మీరు వాటి దానం ఇచ్చేసారు మీకు ఆ రోజు ఆకలేదు ఎందుకని మీరు హృదయంలో ఉన్న ప్రాణశక్తిని యాక్టివ్ చేసుకున్నారు ఇదేం పెద్ద సాధన కాదు దీనికోసం హృదయం మీద దృష్టి పెట్టండి ఓంకారం చదవండి ఇవన్నీ ఉన్నాయి నేను కాదనట్ల భయంకరమైన సాధనలు ఉన్నాయి పెద్ద పెద్ద సాధకులు చెప్తారు చేస్తారు సింపుల్ సాధనలు నా కాన్సెప్ట్ సింపుల్ సో సింపుల్ స్పిరిచువాలిటీ మీరు ఏం చెప్పేది ఏంటండి ఆ రోజు అసలు ఆకలేదు మీకు ఎంత సంతోషమో ఏదో సంతోషం తనుకొని వస్తుంటుంది అదే సచ్చిదానందం సిరి సాయి చెప్తాడు ఇది సిరిడి సాయిని సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటారు సచ్చిదానందం సచ్చిదానందం అంటే అవతల వాళ్ళ ఆనందం చూసి మనం ఆనందించినప్పుడు ఆ హృదయంలో ఉన్న ప్రాణశక్తి యాక్టివ్ అయిపోతుంది అది యాక్టివ్ అయిందా జమ్ జం జిల్ జిల్ అంటది అంత జీవితం అద్భుతంగా ఉంటుంది వాళ్ళలో కాంతి వచ్చేసి ఒక అద్భుతమైన ప్రక్రియ సేవ ద్వారా ఇది యాక్టివ్ అవుతుంది ప్రేమ ద్వారా యాక్టివ్ అవుతుంది ఇంక మీకు మీకు తెలిసింది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏదైతే ఎక్కడెక్కడ యాక్టివ్ అవుతుందో అని తర్వాత అంటే ప్రాణవాయువుని హృదయంలో నిలవ ఉంటుంది కాబట్టి ఆ ప్రాణవాయువుని యాక్టివ్ చేయాలంటే మన హృదయానికి సంబంధించిన పనులు చేయాలి ప్రేమతత్వంతో ఉండడము సహకరించడము సేవ చేయడము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నాకు క్లాస్ చెప్పినాక వాళ్ళు క్లాస్ విన్న తర్వాత వాళ్ళు చెప్తారు సార్ ఎంత బాగుంది సరే అని అప్పుడు నా లోపల హృదయంలో జుమ్ అంటుంది అనమాట అది ఒక్కొక్క నీ హృదయం చెప్తుందో అది చేయాలి హృదయం చెప్పేది బాగా అండర్లైన్ చేసుకుంటాను మనసు చెప్పేది కదా మనసుని కూడా చెప్పిద్ది మందుబాట్లు వేసేద్దామంటది వాడినేద్దాం వీడిసేద్దాం లాగేద్దాం అది దానికి అక్కడ జిమ్ ఉంటుంది అది దీనిని నాశనం చేసింది అనమాట అందుకని హృదయంలో ఉన్న ప్రాణశక్తిని మీరు యాక్టివ్ చేసుకోండి ఆల్రెడీ ఉంది అది నేను చెప్తున్నాను ఆ ఆ విశ్వం నుంచి వచ్చిన ఆరు శక్తులు అంటే సూర్యుడు నుంచి వచ్చిన ఆ కాంతిలో ఐదు శక్తులు ప్రాణశక్తులు ఉంటాయి ఐదు వాయువులు ఉంటాయి దాన్ని మనం వాయువుల కింద చెప్తాము వాటినే మనము పంచప్రాణాలు అంటాము పంచప్రాణాల్లో మొదటిది ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి హృదయానికి సంబంధించి ఉంటుంది రెండోది అపాన వాయువు అపాన శక్తి అది మూలధారానికి సంబంధించి ఉంటుంది మూలాధార చక్రాల్స్ని యాక్టివ్ చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన బ్యాటరీస్ ఇవన్నీ వాటిని నాశనం చేయకుండా ఉండాలి అది మనం చెప్పుకుంటుంది ఇక తర్వాత వ్యానవాయువు నాడీ మండలాన్ని శుద్ధి చేసే కంఠానికి సంబంధించింది ఇది ఇది కంఠానికి సంబంధించి ఉంటుంది క వ్యానవాయువు గనక సారీ నా నా వ్యాన వాయువు కనుక వీక్ అయితే నాడీ మండలం వీక్ అవుతుంది ఇందాక చెప్పుకున్నాం వాయువు వ్యానవాయువుని యాక్టివ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ వ్యానశక్తిని యాక్టివ్ చేసుకోవాలంటే ఎక్కువ మీరు ఎక్కువ ప్రకృతిలో గడపాలి చాలా ఎక్కువగా ఎవరైతే బలహీనంగా డిప్రెషన్లో నాడీ మండలం బలహీనమైపోయి ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రకృతిలో గడపాలి ప్రకృతి యొక్క అందాలని చూస్తూ ఉండాలి ప్రకృతిని స్పర్శిస్తూ ఉండాలి ఆటలు పాటలు గడపాలి అంటే వాళ్ళలో ఉన్న ఆ వ్యానశక్తి బలహీనమైపోయింది వీడు జీవితాన్ని నిస్సారం చేసి పారేశాడు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పరిగెట్టామా ఉన్నామా పోయామా అది తాప కొట్టలేదు జీవితంలో ఎంటర్టైన్మెంట్ లేదు దాంతో వాడి నాడీ మండలం బలహీనం అయిపోతుంది నాడులు కుంచుకుపోతాయి తర్వాత వాటికి ఇంజక్షన్ చేస్తారు ఆ వెక్కిస్తారు ఇవి ఎక్కిస్తారు అది వేరే విషయం ఎక్కువ ధ్యాన సాధన చేయాలి మౌనం 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 ధ్యాన సాధన ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఆ కాస్మ్యాక్ ఎనర్జీ వచ్చి నాడీ మండలం యాక్టివ్ అవుతుంది ఓకే అప్పుడు ఈ వ్యాన ఈ యొక్క వ్యానశక్తి బయట ఉన్న ప్రాణశక్తితో కలిసినప్పుడు అంటే ఇది ఎలా చెప్పుకోవాలంటే లోపల ఐదు ప్రాణాలు ఉన్నాయి కదా బయట ప్రాణశక్తి ఉంది ఈ ప్రాణశక్తిని వీటికి మనం అందించాలి లోపల వాటికి అప్పుడు అవి యాక్టివ్ అవుతాయి అనమాట అంటే అప్పు తెచ్చుకోవడం అనమాట లెక్కల్లో మనం అప్పు తెచ్చుకుంటాం చూడండి అలాగనమాట తర్వాత ఉదాహరణ శక్తి అది కంఠానికి సంబంధించింది నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు నోరుని మిస్యూజ్ చేశారనుకోండి వాక్కుని మిస్యూజ్ చేశారనుకోండి ఉదాహరణ శక్తి టప 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 ఎగిరిపోతుంది ఉదాహరణ శక్తి ఎగిరిపోయిందా మీ మాట కోప్ప కూడా లెక్క మీ పిల్లలు చూడండి ఎక్కడైనా లెక్క చేస్తున్నారో చెప్పండి ఎందుకని ఇరవై నాలుగు గంటలు మీరు అరుస్తూనే ఉంటారు వాళ్ళు లెక్క చేయరు మన మాటనే అందుకని వాక్కు పరిశుభ్రం అవ్వాలి మాట మంత్రం అవ్వాలి మాట మాట్లాడుతుంటే మధురం అవ్వాలి పలుకు బంగారం అవ్వాలి అప్పుడు ఉదాహరణ శక్తి అద్భుతంగా ప్రవహిస్తూ మీ మాట మంత్రమైపోతుంది చాలామంది స్పీకర్స్ ఉంటారు వాళ్ళు చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కొంతమంది చెప్తుంటారు వాళ్ళు చెప్తుంటే తలకాయ పూట వస్తుంది సరిపోతారా బాబు అనిపిస్తుంది ఎందుకని అంటే వాళ్ళ వాక్కుల శక్తి లేదు ఎందుకు లేదంటే వాళ్ళలో ఉదాహరణ శక్తి పోయింది ఉదాహరణ ప్రాణశక్తి పోయింది ఊరికే పేలవంగా ఉందన్నమాట మాట్లాడతారు ఓకే బ్రహ్మాండంగా దంచుతారు ఓకే కానీ తలపోటు వస్తాయి కారణం ఏంటంటే ఉదాహరణ శక్తి లేదు నాకు మిత్రుడు ఉన్నాడు అన్నా నేను చెప్తుంటే ఎవడనట్లేదన్నా అంటాడు వాడు నాకన్నా బాగా చెప్తాడు సైంటిఫిక్గా రీజనల్గా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అద్భుతంగా చెప్తాడు ఇంకా అసలు నేనే సరికి చెప్పను నీ నీకు భలే ఇంటర్వ్యూ నీ క్లాసు చాలా ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఎందుకున్నా ఉండరు అంటాడు నేను అసలు మర్యాదగా చెప్పను నేను ఒక సిస్టమ్ మెయింటైన్ చేయను ఒక పండితుల్లో మాట్లాడను ఒక్కొక్కసారి తప్పులు మాట్లాడతాను గౌరవప్రదంగా మాట్లాడను వాడు ఎంత బాగా మాట్లాడతాడు అంబితుడు వాడు చూసి నేను నేను ఆశ్చర్యపోతాను వీడికి ఇంత మాటలు అంత బాగా ఎలా వస్తాయని వాడు చక్కగా స్టేజ్ ఎక్కాడంటే టక్క టక్క పదాలు కూర్చున్నట్టు ఒత్తులు పల్లులు హల్లులు ఒక్క పదం ధ్యానం ఒత్తిపెడ మనం ధ్యానం ధ్యానం అంటాం ఒత్తిపెడతాం వాడు ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు కానీ ఆడి మాటలు ఎవరైనరో ఎందుకని అంటే నాకు అర్థమైంది వాడి లోపల ఉదాహరణ శక్తి లేదు అంతే ఇంకేం లేదు ఉదాహరణ శక్తి ఎందుకు పోయింది ఎందుకు పోయిందంటే తన నాకు మిత్రుడు కాబట్టి పర్సనల్గా అంటే మేము పేర్లు చెప్పం మీకు అర్థమై లేదు అర్థం కోసం క్యారెక్టర్ చెప్తున్నాను అందరి మీద చాడీలు చెప్తుంటాడు అసహ్యంగా మాట్లాడుతుంటాడు విమర్శిస్తుంటాడు వాడి నోరుకి కింద స్టేజ్ మీద మైక్ తీసుకుంటే అద్భుతమైన మాటలు మధురంగా చెప్తాడు కబుర్లు కింద దిగితే అంత డొల్లే సొల్లు మొత్తం సొల్లే నాకు తెలుసు కాబట్టి వాడి జీవితంలో ఒక్కటి లేదు వాడి పాటించడం అన్ పైకి కింద దిగాక అక్కడేమో అద్భుతమైన యోగి మహాయోగి మహాపరమాత్ముడు అంటాడు కింద దిగాక నా ముందే తిడతాడు అన్ని నేను అంటాను ఇందాక ఎందులో చెప్పామంటే స్టేజ్ మీద అలా మాట్లాడుతాం అన్నా అంటాడు వాడు వాడి మాట మంత్రం అవ్వలేదు చాలా కోల్పోయాడు జీవితంలో కారణం ఏంటి అంటే మిత్రులారా ఉదాహరణ శక్తి పోగొట్టుకున్నాడు ఉంది వాళ్ళు లేకపోతే మాట రాదు కదా అందరికీ ఉంది ఐదు శక్తులు ఈ పంచ ప్రాణాలు అందరిలో ఉన్నాయి ప్రాణాలు లేకపోతే అసలు బాడీ ఉండదు వాటిని మనం తయారు చేసుకోవాలి అలా ఫెయిల్ అవుతున్నాం కనుక మీ మాట ఎవడు ఎనట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి ఉదాహరణ శక్తి పోగొట్టుకున్నారు దాన్ని యాక్టివ్ ఎలా చేయాలి సింపుల్ నోరు మూసుకోవాలి అంతే మౌనం ఎక్కువ మాట్లాడకూడదు పది మాటల దగ్గర ఒక మాట మాట్లాడండి ఒక్క మాట దగ్గర అరమాట మాట్లాడండి అరమాట దగ్గర ఇంకా మౌనంగా ఉండండి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడండి ఎందుకు మాట్లాడాలో అందుకు మాట్లాడండి పలుకు బంగారం అయిన కోదండపాణి అంటాడు కదా రామదాసు రామదాసు మాట్లాడ్డావు రాముడు మాట్లాడ్డావు రామదాస్తో అంతకుముందు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడలే ఎందుకు మాట్లాడలే నువ్వు సరిగ్గా లేవు రామదాసు ఒక చిల్లకని పంజంలో బంధించావు దాని జీవితాన్ని హరించి వేసావు దాని స్వేచ్ఛను హరించి వేసావు నీ ఆనందం కోసం నీతో నేను మాట్లాడా అంతే అయిపోయింది రావడం ఎందుకు మాట్లాడలేదు చెప్పండి నేను నీతో మాట్లాడా అంతే ఎందుకు మాట్లాడలా చిలకన పంజంలో బంధించాడు నువ్వు చేయొచ్చా పని ఒక ప్రాణి యొక్క స్వేచ్ఛను తీయచ్చా తెలీదా నీకు నేను నీతో మాట్లాడా అయిపోయింది అప్పుడు రామదాసు ఏడ్చాడు రామ రామ పలుకు రామ కోదండపాణి పలుకే బంగారం ఆయన చూసారా నేను తర్వాత అడుకునే ప్రయోజనం ఎంతకాలం పట్టిందో ఆయనకు మళ్ళీ ఆ పలుకంతా సెట్ చేసుకోవడానికి యాటిట్యూడ్స్ అన్నీ సెట్ చేసుకోవటానికి కనుక మిత్రులరా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఉదాహరణ శక్తిని కాపాడుకున్నామా మన మాట అంతరం అయిపోతుంది అవతల వాళ్ళ హృదయాలకు మనం వెళ్ళిపోతాం నువ్వు పెద్ద చెప్పి పెద్ద సబ్జెక్ట్ ఏమి ఉండదాడా అందరం ఎప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఏం చెప్పడో అవధాన శక్తి అది వివేకానందుడు రామకృష్ణుడు యుద్ధం తీసుకుందాం రామకృష్ణుడు వివేకానందుడు చెప్పిన పాయింట్లు మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అవునా కదా ఆయన గొప్ప స్పీకర్ అద్భుతం కానీ రామకృష్ణుడి దగ్గర ఆయన గుండుచున్నా తెలుసు కదా రామకృష్ణుడు పాదాలు నొక్కుతూ కూర్చుంటాడు ఆయన తప్పదు గురువుగారు ఆయన రామకృష్ణుడి దగ్గర ఏ ఏం చదువుకోలేదు ఏ పాండిత్యం లేదు మరి రామకృష్ణ దగ్గర ఏముంది ఉదాహరణ శక్తి ఉంది ఎవడ మాటన వివేకానందుడు అందరినీ దేవుడు చూసావా దేవుడు చూసావా దేవుడు చూసేవా అని కాల్చుకు తినే వివేకానందుడు రామకృష్ణ పరమంశ దగ్గరకు వచ్చి సరెంట్ ఎందుకు అయిపోయాడు ఎందుకంటే రామకృష్ణ పరవంశకి ఉదాహరణ శక్తి ఉంది చూసారా కనుక ఈరోజు నుంచి మనం ఉదాహరణ శక్తి మీద దృష్టి పెడదాం నోటిలోన మౌనం బాగా గుర్తుపెట్టుకోండి ఎంత మౌనం అయితే అంత మౌనం మౌనం అన్నాను కదా మళ్ళీ భాషతో చావు కొట్టకండి అని అది కూడా రాంగ్ తర్వాత సమాన వాయువుకి వెళ్ళిపోదాం సమాన వాయువు ఇది దేన్ని యాక్టివ్ చేస్తుందంటే నాభిని మూలాధార చక్రాన్ని సారీ మణిపోక చక్రాన్ని నాభికి కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఎప్పుడు పోతేద్దా తెలుసా సమాన వాయువు ఆ పేర్లో నన్ను చూడండి సమాన అంటే ఈక్వల్ ఆఫ్ లవ్ ఎప్పుడైతే ఈక్వల్ ఆఫ్ లవ్లో ఉంటారో సమాన వాయు యాక్టివ్ అయిపోతుంది ఎప్పుడైతే సమాన వాయు యాక్టివ్ అయిపోయిందో వాడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటారు సమాన ఉదా అది అది నాభిక అంటే మూలధార మి మణిపురు చక్రానికి అంటే అహంకారం లోపించిన వాడు అహంకారం వచ్చింది అనుకోండి అవతరంతో ఎలా ఉంటాడు నేనే పొట్టుకోండి నేను నాకు అంతా తెలుసు అన్న అహం వచ్చేస్తుంది ఎప్పుడైతే అది వచ్చిందో లోపల ఉన్న సమాన వాయువు మాయమైపోతుంది ఎప్పుడైతే అది మాయమైపోయిందో అంటే బలహీనమైపోయిందో ఉంటుందో ఎంతో కొంత ఎంత ఉంటుంది ఆ ప్రాణశక్తి ఆ సమాన ప్రాణశక్తి ఎప్పుడైతే ఉందో ఏదో అడిపోతుకు నడుస్తుంటుంది అందరూ అడి ముందు నమస్కారాలు పెడతారు అడిపోగానే తిడతారు ఉన్న వ్యక్తిని ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయరు అది పోవాలంటే నేను నాది మంది తీసేయాలి ప్రతి వ్యక్తిని అంగీకరించాలి అంగీకార శక్తే సమాన శక్తికి ప్రాణం అంగీకార శక్తి అంగీకరించండి ఏంటో పాతడు పక్కన అంగీకరించడు వాడే పెద్ద తెలిసినట్టు వాడికే పెద్ద అంతా తెలిసిపోయినట్టు అంగీకరించండి ఒక జంతువుని అంగీకరించండి మీ మా ఒక మనిషిని అంగీకరించండి ఒక తాగుబోతుని అంగీకరించండి అందరిని అంగీకరించండి ఏం మీది సొమ్మేం పోయా ఈ భూమి మందా ఏంటి ఈ ప్రాణశక్తి ఏమన్నా మందా మన తాతగారికి ఇచ్చిందా అంగీకారం వాడి ప్రత్యేకత వాడిది ఒక ఆమె నాతో దగ్గరకు వచ్చింది అయ్యా నాకు ఆమెలో విపరీతమైన ఈ ప్రాబ్లం ఏంటంటే సమానవాయువు ఎగిరిపోయింది అసలు లేదు సమానవాయువు ఆమె చెప్తుంది నేను ఎలా మార్చుకోవాలి దీన్ని అహం వచ్చేసింది దేవాలయం ముందు నుంచి వెళ్తున్నా కాలుతో తనాలనిపిస్తుంది అంట ఆమెకి వెళ్ళి దేవుడి బొమ్మనే అలాంటి విచిత్రమైన వస్తే లోపల అంటే ఆ వాయువు ఎగిరిపోయింది ఆ శక్తి ఎగిరిపోయింది సమాన శక్తి ఎగిరిపోయిందమ్మా నీలో ఏం చేయాలి సార్ నీ కళ్ళ ముందు ఎవరు కనపడ్డా వాళ్ళ పాదాలు చూసి వీళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులు అనుకో భిక్షగాడు కనపడ్డాడు అనుకో వాడి పాదాలు చూసి వీడు ఎంత ఎంత అద్భుతమైన ఆత్మ అడుక్కు తినడానికి ఎంపిక చేసుకున్నాడు జీవితాన్ని అని అనుకోవాలి మనం చేయలేం కదండి మనం అడుక్కోగలమా చెప్పండి బాబు 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 అని అడుక్కోగలమా మనకి ఎంత సచ్చే సిగ్గు వాడు వాడు ఏం కాకుండా అడుగుంటున్నాడు వాడు ఎంత గ్రేటు అని వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి అంటే ఒక భిక్షగా గొప్పతనాన్ని గుర్తించాలి కాలంలో అశుద్ధాన్ని తింటున్న పందిలో ఉన్న గొప్పతనాన్ని చూడాలి అప్పుడు మీలో ఉన్న సమాన వాయుధ్యం మిమ్మల్ని వేసిపోతుంది సమానవా యాక్టివ్ అవ్వాలంటే అది సమానమైన యాక్టివ్ అయిపోయింది అనుకోండి మీలో మిత్రత్వం వచ్చేస్తుంది అపారమైన మిత్రుల్లోకి వచ్చేస్తారు మీకు బుద్ధుడికి ఎంతమంది మిత్రులు తెలుసా పత్రికారికి ఎంతమంది మిత్రులు కదా నా లెవెల్లో నాకు ఎంతోమంది మిత్రులు నేను గత పాతికేళ్ళ నుంచి ఏ సంపాదించట్లా కానీ నాకు ఎలా గడిచిపోతుంది హాయిగా చక్కగా మిత్రులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ సమాన వాయువు అంతే సమానాన్ని యాక్టివ్ చేసుకున్నాను నేను వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని గుర్తిస్తాను వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తిస్తాను నువ్వు చెప్పు నువ్వు క్లాసులు చెప్పు నువ్వు మాట్లాడచ్చు నా పాదాలు పట్టుకోవద్దు అని మేము చెప్తూనే ఉంటాం దాంతో ఆటోమేటిక్గా అంతమిత్రలో చేస్తారు నా కాళ్ళ కాడ పడి ఉండు అన్నవాడు ఎవరి దగ్గర ఉండరు గుండోళ్ళు ఉంటారు కనుక మనలో ఉన్న సమాన శక్తిని ప్రాణశక్తులు ఐదు అందులో సమాన శక్తిని యాక్టివ్ చేసుకోవాలంటే అది అది నాభికి సంబంధించిన శక్తి దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే సమానంగా అందరినీ చూడాలి ప్రతి వ్యక్తిని గుర్తించి గౌరవించాలి తర్వాత ఉదాహరణ ప్రా ఉదాహరణ ప్రాణశక్తి ఉదాహరణ శక్తిని యాక్టివ్ చేసుకోవాలంటే ఉదాహరణ వాయువుని యాక్టివ్ చేసుకోవాలంటే కంఠానికి సంబంధించింది కాబట్టి మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మూడో ప్రాణశక్తి వ్యానశక్తి ఇది నాడీ మండలం మీద పనిచేస్తుంది కాబట్టి నాడీ మండలం బలహీనమైపోతే మనం ఎందుకు పనికిరాము ఎలా అయిపోతాము అలా అవ్వకుండా ఉండాలంటే మా నాము ప్రకృతి అద్భుతాలని కనెక్ట్ అయి ఉండాలి ఈఎస్పిని యాక్టివ్ చేసుకోండి కళ్ళు మూసుకొని శబ్దాలు వినండి కళ్ళు తెరిచి దృశ్యాలను చూడండి స్పర్శించండి ఆనందించండి ప్రకృతిలో ఎంత కనెక్ట్ అయితే అంత మంచిది ఎక్కువ ధ్యానం చేయాలి ప్రకృతిలో ధ్యానం 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 కళ్ళు మూసుకొని ఆ విశ్వశక్తిని తీసుకుంటూ ఉండాలి అప్పుడే వ్యానవాయువు శక్తి యాక్ట్ అవుతుంది చాలామంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుందని అంటారు కారణం ఏంటనుకున్నారు ఆ ప్రాణశక్తిని ఇంజక్షన్ ఇంజక్షన్లా తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ వ్యానం లేదు కాబట్టి నాడీ మండలం బలహీనం అయిపోయింది కాబట్టి సో నాడీమండలము ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో మీకు అన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి ఆరోగ్యం చాలా స్ట్రాంగ్ అవుతుంది తర్వాత అపాన శక్తి అపాన శక్తి కనుక బలమైంది అనుకోండి మీ లోపల రక్త ప్రసరణ అండ్ మూలాధార చక్రం మూలాధారానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ డౌన్లో అవ్వడం మొదలు పెడతాయి దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే ముందు నేను అన్నది మార్చేయాలి ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా ఆహారం తిని పారేస్తుంది మీ మూలాధారాన్ని ఏది తినాలో అది తినాలి ఎంత తినాలో అంత తినాలి మాంసాహారం ససేమనే తినద్దు కోడిగుడ్డుతో సహా ఎట్టి పరిస్థితిలో ముట్టుకోవద్దు ముట్టుకుంటే మీ మీ లోపల ఉన్న వాయువు నాశనం అవుతుంది ఇక లాస్ట్ ది ప్రాణవాయువు అది హృదయానికి సంబంధించింది ఇటన్నిటిని ఈ నాలుగింటి ప్రాణశక్తులను కలిపి ఐదోది ప్రాణశక్తి అది మెయిన్ అది కాని తుసుకం అందనుకోండి మాత్రం పోయింది అందుకని ప్రాణశక్తిలో దాని అందుకే దాని ప్రాణశక్తి అన్నారు ప్రాణవాయువు అన్నారు ప్రాణవాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదు ఐదు శక్తుల పంచ ప్రాణాలు ఈ పంచ ప్రాణాలు కలిపి విశ్వం నుంచి వారుతుంటాయి ఒకే ప్రాణశక్తికి వస్తుంది ఆ ప్రాణశక్తి మన లోపలికి ఇంజెక్ట్ అయ్యి అంటే ఇది మనకే కాదండి అన్ని జంతువులకి మనుషులకి అన్నిటికీ సమస్త సృష్టికి ప్రాసెస్ ఉంటుంది అన్ అవి యాక్టివ్ యాక్టివ్ చేస్తుంటాయి మన లోపల అవన్నీ బేబీగా పుట్టినప్పుడు ఈ ఐదు మన లోపల నిండు కొండలా ఉంటాయి అందుకనే బేబీ హృదయం చాలా బాగుంటుంది పిల్లల హృదయం ఎంత బాగుంటుంది పిల్లల యొక్క అపానం మూల మూలాధారం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యానం బ్రహ్మాండం ఉంటుంది తర్వాత ఉదానం అంటే వాళ్ళ మాటలు ఎంత ముద్దుగా ఉంటే పిల్లల మాటలు ఉంగా ఉంగా అంటుంటారు మనం ఎంత ముద్దుగా వింటాం చూసారా వాళ్ళు మాట్లాడే విధానం కాదు అది దేవ భాష అంతే అది అది హృదయం నుంచి వస్తుంది అది కాంతి అది కనుక ఈ సమాన ఉదాన వ్యాన అపాన శక్తులన్నీ కలిపి ప్రాణవాయువుగా ఉంటాయి ఆ ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది హృదయం చెప్పేది వినాలి హృదయం ఎక్కడున్నది అని పాడుకోకండి ఉంది మీ హృదయం మీకు చెప్తుంది అన్నీ చెప్తుంది మొత్తం సంస్థ చెప్ పాపం వాడికి నష్టపోతాడు దాన్ని చంపద్దు దాన్ని అలా చేయొద్దు వాడిని దోచుకోవద్దు ఆ మాట అనొద్దు అని చెప్తుంటుంది కానీ మన లోపల గుణాలు నిద్రలేసి ఈ ఐదు వేసేస్తుంటాయి కనుక ఐదు ప్రాణశక్తులు మన లోపల ఉన్నాయి ఐదు ప్రాణశక్తుల్ని మనం ఆవాహనం చేసి చేసుకున్నాం ఆల్రెడీ ఆవాహనంలోనే ఉన్నాం మరొకసారి ఐదు ప్రాణశక్తుల్ని పోస్టర్ చూపిస్తాను చూడండి ఐదు ప్రాణశక్తులు మీ లోపల అంతర్గతంగా ఉన్నాయి వాటిని నాశనం చేసుకోకుండా భగవంతుని ఇచ్చిన గొప్ప కానుకని మీరు యాక్టివ్ చేసుకోండి మరొకసారి మీ స్క్రీన్ మీద చూసుకోండి సమాన వాయువు అది నాభి దగ్గర ఉంటుంది ఉదాహరణ వాయువు కంటి దగ్గర ఉంటుంది వ్యానవాయువు నాడీ మండలం దగ్గర ఉంటుంది యాక్టివ్ చేస్తుంది తర్వాత అపాన వాయువు మూలాధార చట్లానికి కనెక్ట్ అయి ఉంటుంది ప్రాణ వాయువు హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ వాయువుల్ని ఏమి చేయక్కర్ల మీరు యాక్టివ్ చేయకర్లా ఉన్నదాని కాపాడుకోండి అంత మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్